Useful documents to submit income tax returns. Hello friends, welcome to my channel Teacher's Dictionary, educational channel by Sharif. Topic: useful documents to submit income tax returns. Latest updates kosamo ee channel ni tappakunda subscribe cheyandi. Subscribe cheyadam kosamo ee video krinda gala subscribe button nokki, notifications kosamo dani pakkane gala bell icon nokki activate cheskondi. రిటర్న్ల దాఖలుకు ఈ పత్రాలన్నీ కీలకము. మరికొద్ది రోజుల్లో పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన సమయం ఇది. మరి రిటర్నులు దాఖలు చేయడము, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సత్వర ప్రాసెసింగ్ కోసము ఏ ఏ పత్రాలు సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం. మరికొద్ది వారాల్లో పన్ను రిటర్న్ల దాఖలు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. రిటర్నులు దాఖలు చేసే సమయంలో అసెస్సీలు కొన్ని పత్రాలు తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి. ఆ పత్రాలు ఉన్నట్టయితే పన్ను రిటర్నులు దాఖలు చేయడము, వాటి ప్రాసెసింగ్ కార్యకలాపాలు సత్వరం ముగిసి రావాల్సిన రిఫండ్లు కూడా త్వరగా చేతికి అందుతాయి. ఫారం 16. ఈ పత్రాన్ని మనం ఉద్యోగం చేసే కంపెనీల యజమానులు మనకు అందిస్తారు. ఇందులో ఏ పద్ధతి కింద ఉద్యోగికి ఎంత మొత్తం ఇచ్చారు, సదరు ఉద్యోగి చెల్లించాల్సిన పన్ను, వేతనం నుంచి ఎంత మినహాయించారు వంటి వివరాలన్నీ పొందుపరుస్తారు. అంటే మీరు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని దాటినట్టయితే కంపెనీయే మీకు చెల్లించే వేతనం నుంచి పన్ను మినహాయించి ఆదాయ పన్ను శాఖకు చెల్లించడం ద్వారా మీ పన్ను చెల్లింపు బాధ్యతను నెరవేరుస్తుంది. చట్ట ప్రకారము ఏ కంపెనీ అయినా ఈ బాధ్యత తీసుకోవడం తప్పనిసరి. ఫారం 16లో 3 భాగాలు. ఫారం 16A, 16B, 16C పేరిట ఫారం 16లో 3 భాగాలుంటాయి. ఫారం 16A వేతనం కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా బీమా కమిషన్ల రూపంలో అందిన వడ్డీ ఆదాయాలపై టీడీఎస్ మినహాయింపు వివరాలుంటాయి. ఫారం 16B వ్యవసాయం మినహా ఇతర స్థిరాస్తుల విక్రయంపై మూలస్థానంలోనే పన్ను మినహాయింపు వివరాలు అందిస్తుంది. ఫారం 16C భూమి లీజుపై భూ యజమానులకు చెల్లించే అద్దెపై టీడీఎస్ వివరాలు ఇందులో ఉంటాయి. ఫారము 26AS. ఇది ఏడాదిలో పన్ను చెల్లింపులకు సంబంధించిన కన్సాలిడేటెడ్ ప్రకటన. మీ ఆదాయం నుంచి మీ కంపెనీ యాజమాన్యము, బ్యాంకులు మినహాయించిన పన్నులు, చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్లకు సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉంటాయి. వేతనం స్లిప్లు, మీకు వేతనంలో భాగంగా ఇంటి అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఏ, డిఏ ఎంత చెల్లించారు, స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు వంటి వివరాలన్నీ వీటిలో ఉంటాయి. మీ వేతనంపై మీ పన్ను భారము ఎంత అనేది మదింపు చేసుకోవడానికి ఈ వివరాలన్నీ కీలకము. అలాగే ఫారం 16 లేకపోయిన సందర్భాల్లో వేతన వివరాలన్నీ ఈ స్లిప్లు అందిస్తాయి. బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి వడ్డీ సర్టిఫికేట్లు, వివిధ పొదుపు ఖాతాలు, ఎఫ్డీలు, పోస్టాఫీసు పొదుపు ఖాతాలు, ఆర్డీల ద్వారా మీకు అందిన వడ్డీకి సంబంధించిన సర్టిఫికేట్ ఇది. ఇతర మార్గాల్లో అందిన ఆదాయం విభాగాల్లో ఇవి పొందుపరచాల్సి ఉంటుంది. వీటన్నిటి మీద కూడా పన్ను పడుతుంది. 80D, 80U సెక్షన్ మినహాయింపు ఆధారాలు, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, విద్యా రుణాలపై చెల్లించిన వడ్డీకి సంబంధించిన వివరాలను తెలిపే పత్రాలివి. ఇంటి రుణం వివరాల స్టేట్మెంట్. ఇంటి రుణంపై ప్రిన్సిపల్, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి. మీకు రుణం ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ స్టేట్మెంట్ అందజేస్తాయి. ఏటీసీ కింద ఏడాదిలో ప్రిన్సిపల్ చెల్లింపుపై గరిష్టంగా 1,50,000, సెక్షన్ 24 కింద స్వయంగా నివాసం ఉంటున్న ఇంటికి తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లింపుపై గరిష్టంగా 2,00,000 రూపాయలు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. అద్దెకిచ్చిన ఇంటిపై మాత్రము వడ్డీకి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. ఇవి కాకుండా తొలిసారిగా ఇల్లు కొనుగోలు చేసిన వారు 80EEE సెక్షన్ కింద 50,000 వరకు గరిష్టంగా అదనపు మినహాయింపు పొందవచ్చు. పన్ను ఆదా పెట్టుబడులు, వ్యయాల ఆధారాలు. ఏటీసీసీసీ, ఏటీసీసీడి 1 కింద పన్ను మినహాయింపు అవకాశం గల పెట్టుబడులు,
వ్యయాలకు సంబంధించిన ఆధారాలు సేకరించుకోవడం కూడా అవసరం. వీటి ద్వారా పన్ను రూపంలో మీరు కోల్పోయే సొమ్ములో కొంత ఆదా అవుతుంది. ఈపీఎఫ్, ఎన్పిఎస్, ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్ వంటివి ఇందులో ఉంటాయి. ఐటీ రిటర్ను దాఖలుకు ఈ ఆధారాలు అవసరము. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు రసీదు. చలాన్ 280 ద్వారా స్వయంగా మదింపు చేసుకున్న పరిధిలో మీరు పన్ను చెల్లించినట్టయితే దానికి సంబంధించిన ఆధారం ఇది. ఇందులో రసీదుపై ఉండే చలాన్ గుర్తింపు నంబరు, సిఐఎన్, మీరు పన్ను ఎంత చెల్లించారు వంటి వివరాలు ఉంటాయి. ఆధార్, పాన్ కార్డులు. ఐటీ రిటర్న్ దాఖలకు ఆధార్ తప్పనిసరి. అలాగే పాన్ మీ ఆదాయ పన్ను గుర్తింపు నంబరుగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు, ఆస్తుల విక్రయం ద్వారా మీకు వచ్చే ఆదాయాలను పాన్ అనుసంధానం చేస్తుంది. రిటర్న్ దాఖలు చేసేందుకు ముందు ఆధార్, పాన్ నంబర్లు అనుసంధానం చేయడము తప్పనిసరి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ మీ మెయిల్ని చేయడం కోసము ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రుల కోసము షేర్ చేయండి.